అధిక సమ్మె 18వ రోజు ఇప్పటికే అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉద్రుతంగా చేస్తాం. 11/8/2022 రోజున నెక్కొండ తహసీల్దార్ కార్యాలయనందు తెలంగాణ రాష్ట్ర విఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు నిరవధిక సమ్మె చేయటకు నిర్ణయించి నెక్కొండ మండలం విఆర్ఏలు 18వ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శాంతియుత నిరసన సమ్మెను కొనసాగించారు. విఆర్ఏల వరంగల్ జిల్లా జేఏసీ కో కన్వీనర్ కర్ణకంటి రాజేష్ మాట్లాడుతూ, గత 18 రోజులుగా టెంట్ల కింద కూర్చొని సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతంగా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని డిమాండ్ చేశారు. మేము డిమాండ్లతో టెంట్ల కింద కూర్చోలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిరసనలు తెలుపుతున్నాం. 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. తెలంగాణ మాత్రం విఆర్ఏలు వర్షం టెంట్ల కింద కూర్చొని నిరసనలు తెలుపుతున్నారు. ఆగస్టు 15 వరకు సీఎం ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చాలని, తమరు కూడా వజ్రోత్సవంలో భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 వరకు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా బీఆర్ఏ సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము డిమాండ్లతో టెంట్ కింద కూర్చోలేదు. కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి హామీలతోటి టెంట్ కింద కూర్చోవడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి గారి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను వెంటనే అమలు చేసి ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వజ్రోత్సవాలలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది. కర్ణకంటి రాజేష్, జిల్లా వరంగల్, జిల్లా జేఏసీ కోకరణ. ఐక్యత వర్తిల్లాలి.